సెవెంత్ క్లాస్ పిల్లలు ప్రాజెక్ట్ పని చూడండి అమ్మ తెలుగు టెస్ట్ తీసుకోండి 58వ పేజీ నోట్స్లో రాసుకుని తర్వాత ప్రాజెక్ట్ చార్ట్లు కొని ప్రాజెక్ట్ వర్క్ చేయండి నోట్స్లో కానీ లేకపోతే వైట్ పేపర్స్ మీద కానీ చేయండి శతక కవులకు సంబంధించిన విషయాలను సేకరించి కింది పట్టికను తయారు చేయండి చూడండి క్రమ సంఖ్య ఇలాగ వేసుకోండి కవి పేర్లు రాయండి కాలం రాయండి శతకం పేరు రాయండి ఇతర రచనలు రాయండి చూడండి కవి ఒకటి కవి వేమన కాలం 17వ శతాబ్దం శతకం వేమన శతకం రెండు కవి పోతన కాలం 15వ శతాబ్దం శతకం నారాయణ శతకం ఇతర రచనలు భాగవతం భోగిని దండకం మూడు కవి పక్కి అప్పల నరసయ్య కాలం 16వ శతాబ్దం శతకం కుమార శతకం ఇతర రచనలు కుమారి శతకం నాలుగు మారద వెంకయ్య కాలం 16వ శతాబ్దం శతకం భాస్కర శతకం ఐదు పోతులూరి వీరబ్రహ్మం కాలం 17వ శతాబ్దం శతకం పేరు కాళికాంబ సప్తసతి ఇతర రచనలు కాలజ్ఞానం ఆరు గువ్వల చెన్నడు కవి గువ్వల చెన్నడు కాలం 17వ శతాబ్దం శతకం గువ్వల చెన్న శతకం ఏడు ఏనుగు లక్ష్మణ కవి కాలం 18వ శతాబ్దం శతకం సుభాషిత రత్నావళి ఇతర రచనలు కామేశ్వర మహాత్యం మొదలైనవి ఎనిమిది కవి నార్ల చిరంజీవి కాలం 20వ శతాబ్దం శతకం తెలుగు పూలు తొమ్మిది కరుణశ్రీ కవి కరుణశ్రీ కాలం 20వ శతాబ్దం శతకం పేరు తెలుగు బాల శతకం ఇతర రచనలు ఉదయశ్రీ మొదలైనవి పది కవి తరిగొండ వెంగమాంబ కాలం 18వ శతాబ్దం శతకం తరిగొండ నృసింహ శతకం ఇతర రచనలు శివనాటకం నారసింహ విలాస కథ మొదలైనవి పదకొండు వడ్డాది సుబ్బారాయ కవి కాలం 20వ శతాబ్దం శతకం పేరు భక్త చింతామణి శతకం ఇతర రచనలు వేణీ సంహారం నందనందన శతకం మొదలైనవి రాసుకోండి అమ్మ ప్రాజెక్టు పని చేయండి అమ్మ తెలుగు సెవెంత్ క్లాస్ పిల్లలు బాగా చదవాలి.